లేదా సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఇవాల కూడా మీరు సస్పెండ్ అవ్వాలని నిర్ణయించుకొని వచ్చారా లేకపోతే సభలో మీరు ఏదైనా చర్చించాలని వచ్చారా అనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గోరంట్ల బుచ్చి చౌదరి గారు కూడా ఆవేశపడుతున్నారు ఒక నిమిషం అధ్యక్షా ఇవాల ఈ పంచాయతీ తొందరగా తేల్చుకుందాం తొందరగా తేల్చుకోవడం అంటే క్వశ్చన్ అవర్ లో మిమ్మల్ని సస్పెండ్ చేయమంటారా లేకపోతే క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేయాలా ఏమిటి రోజు మమ్మల్ని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక పథకంతో మీరందరూ ఇక్కడికి వస్తున్నారు ఇది ధర్మం కాదు అచ్చెన్నాయుడు గారు నేను మీకు కూడా మనవి చేస్తున్నాను జియో నెంబర్ 1 తెచ్చారు ఇన్ని ఏదో చెప్తున్నారు మీరు మీరు పాంప్లెట్ లాగా తీసుకొచ్చి ప్రదర్శన చేయడం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఈ సభలో ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని కానీ లేదా చర్చలో పాల్గొనాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు నీకు చాలా బయట పనులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి ఆయనతో ప్రెస్ మీటింగ్లో పాల్గొవాలి వారి దగ్గర ఏ ఊసు మాటలు చెప్పాలి కాబట్టి సభను బాయ్కాట్ చేసి వెళ్ళడం కంటే సస్పెండ్ చేసి వెళ్ళడం మంచిది అనేటువంటి పద్ధతుల్లో మీరున్నారు దయచేసి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే గౌరవ సభ్యులకు మనవి చేసేది ఏమిటంటే ఆ వీరాంజనేయులు గారికి కానీ లేకపోతే గోరంట్ల బుచ్చి చౌదరి గారికి కానీ లేకపోతే అచ్చెన్నాయుడు గారికి కానీ అయ్యా తమరు ఈ రోజున సభ నుంచి సస్పెండ్ అవడానికి సిద్ధమై వచ్చారా లేక సభలో చర్చలో పాల్గొనడానికి వచ్చారా లేకపోతే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకునే సమయంలోకి వచ్చారా అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు ఈ డిస్టర్బెన్స్ కరెక్ట్ కాదు ఇంకా 3 రోజులు మాత్రమే శాసనసభ ఉన్నది ఈ తర్వాత 2 రోజులు సెలవు ఉంది మళ్ళా 2 రోజులు ఉంది కాబట్టి ఈ 3 రోజులైనా సరే కనీసం మీరు విజ్ఞతతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ మీకుంటుంది అందరికీ ఉంటుంది నాతో మాట్లాడుతున్నారు వారు చాలా సంతోషం బుచ్చి చౌదరి గారు వయసులో చాలా పెద్దవారు కానీ చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పెట్టదలుచుకున్నటువంటి ప్రశ్న వేస్తే వారు ఎలా చేస్తారో లేదో తర్వాత చూడొచ్చు తప్ప ఈ విధంగా రోజు పోడియం దగ్గరికి వెళ్ళటం పోడియం దగ్గర డాన్స్ వేయటం పోడియం దగ్గర కేకలు వేయటం పోడియం దగ్గర ఏమో ప్లే కార్డ్స్ పట్టుకోవటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు అందువల్ల మీరు ఇప్పటికైనా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సంతోషం పోడియం దగ్గర మైక్ లేకపోయినా కాబట్టి అధ్యక్ష వీరిని దయచేసి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను లేకపోతే సస్పెన్షన్ చేయమని అడగండి లేదా బాయ్కట్ చేసి వెళ్ళండి ఏమి మీరు వెళ్ళదలుచుకుంటే తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మీరు వెళ్ళాలనే కుతూహలమే ఉంటే బాయ్కాట్ చేసి వెళ్ళండి సార్ సస్పెండ్ చేసి వెళ్ళటం ఎందుకు మళ్ళా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను 11 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెన్షన్ అనే వార్త కోసం మీరు తాపత్రయపడుతున్నట్టు ఉంది తప్ప మీకు చిత్తశుద్ధి లేని వ్యవహారం చిత్తశుద్ధి లేని శివ పూజలాగా జరుగుతూ ఉంది క్వశ్చన్ అవర్ లో కూడా అడ్డం వచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఎర్లీగానే పంపించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని వారు తెచ్చుకొస్తే నేను చేయగలిగింది లేదు మీరు పంపించారులేండి చాలా మందిని చూశారు తమరు అయ్యా పెద్దవారు మీరు అలా మాట్లాడితే ఎలాగో బుచ్చి చౌదరి గారు ఏదో గెలిచారు మీరు మొన్న సంతోషం ఈసారి గెలుస్తారో లేదో తెలుసుది తొందర ఏం పడాల్సిన అవసరం లేదు అర్థమైందా అదో రామకృష్ణ గారు కూడా వచ్చారు గొడవ చేయడానికి మీరు దయచేసి వాకౌట్ చేసి వెళ్ళండి అయ్యా మంచిది సస్పెండ్ అవుతారా దానికి వెళ్ళండి కాసేపు గొడవ చేయదలుచుకున్నారా చేయండి ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను పెద్ద పెద్ద ఎడ్డింగ్ నేర్చుకోదలుచుకున్నారా చేయించుకోండి ఏమిటి ఈ వార్తల కోసం ఈ నాటకాలేంటి ఈ పోడియం చుట్టూరా చేరటం ఏమిటి ఏయో ప్లేకార్డులు పట్టుకొని తిరగటం ఏమిటి ఇది సరి అయినటువంటి విధానము కాదు ఏం చేయాలి వీరిని పంపించడం నా ఉద్దేశం వీరిని పంపించడం మంచిదని వీళ్ళు పంపించేదాకా ఇలాగే చేస్తారు అధ్యక్ష ఏమి సందేహం లేదు మమ్మల్ని సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతాం అనేటువంటి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు ఉన్నారు